India's first Telugu musical app. Listen to Raga original Telugu stories. Subscribe now and lock down the offer price for life. నందమూరి కళ్యాణ్ రామ్ గారు అంటే అల్టిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్ అండి. ఒక యాక్షన్ పవర్ఫుల్ పాత్రను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కంప్లీట్ మేక్ ఓవర్ మూవీగా ఉంది, ఎక్స్పెరిమెంటల్ మూవీగా అనిపించింది. ఒక కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ఉంది, మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి ఇట్లా క్లాస్ సినిమా తీయడం ఇది ఫస్ట్ టైం. బేసిక్గా అయితే ఒక లవ్ స్టోరీ, లవ్ థీమ్ అయితే బాగా చూపించారని చెప్పాలి. ఒక జర్నీ అంటే మన సైడ్ వస్తే కొంచెం కంపారిజన్ సైడ్ వస్తే హలో మనం ఈ టైప్ చిన్న డెస్టినీ, లవ్ వర్సెస్ డెస్టినీ జరిగే ఇదిలో నడిచిన సినిమా అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ మేక్ ఓవర్ కానీ అండ్ ఇంకొకటి పిసి శ్రీరామ్ గారి విజువల్స్ సూపర్బ్ ఉన్నాయి. జయేంద్ర డైరెక్షన్ చాలా బాగుందని చెప్పొచ్చు. లవర్స్ ఎలా ఉంటారు, వారు నిజంగా లవ్ చేసుకుంటే వారి లవర్ని ఎవరు కూడా ఆపలేరు, చివరికి విధిరాజు కూడా వారి లవ్ని ఆపలేదని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా తీశారు. ఇప్పుడు తమన్నా గారు యాజ్ యూజువల్ ఆమె ఇరగొట్టారు. ఆమె కూడా పూర్తి స్థాయిలో ఈ క్యారెక్టర్ చేయడం అనేది ఫస్ట్ టైం లవ్ స్టోరీలో, పూర్తి స్థాయి లవ్ స్టోరీలో. ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటా ఆమె ఈలో చేసింది. స్టోరీ బాగుంటుంటే మంచి సినిమా వచ్చేది. ఇది మన 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 లవ్ స్టోరీ కాదు, మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ లవ్ స్టోరీ. అప్పుడెప్పుడో మన సంతా నువ్వే ఆ టైం రావాల్సిన సినిమా ఇది. అప్పుడు స్క్రిప్ట్ తీసుకొని ఇప్పుడు సినిమా ఇచ్చినట్టు అనిపిస్తుంది. మూవీ ఓకే, ఒక్కసారి చూడొచ్చు. లవ్ స్టోరీ బాగుంది బట్ చాలా స్లో ఉంది. డైరెక్షన్ ఇట్లా కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. కళ్యాణ్ రామ్ బాగున్నాడు, తమన్నా బాగా యాక్టింగ్ చేసింది. తమన్నాకి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ యాక్చువల్లీ కళ్యాణ్ రామ్ కంటే కూడా తమన్నానే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువసేపు ఉంటుంది ఆల్మోస్ట్. డైరెక్షన్ ఈజ్ ఓకే బట్ కామెడీ కొంచెం హైలైట్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్ ఒక వన్ టైం వాచ్ ఒకసారి. నా నువ్వే అండి, యు ఆర్ మైన్. జయేంద్ర గారు ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంటల్గా చేశారని చెప్పుకోవాలి. నందమూరి కళ్యాణ్ రామ్ గారు అంటే అల్టిమేట్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది యాక్షన్ అండి. ఒక యాక్షన్ పవర్ఫుల్ పాత్రను ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక కంప్లీట్ మేక్ ఓవర్ మూవీగా ఉంది, ఎక్స్పెరిమెంటల్ మూవీగా అనిపించింది. ప్యూర్ కంప్లీట్ లవ్ స్టోరీ, ఒక మ్యాజిక్ మోర్ మ్యాజిక్ మోర్ లవ్ ఉన్న కంప్లీట్ లవ్ స్టోరీ. బట్ ఈ మూవీకి ఎక్కువ ప్రాణం పోసింది సోల్ ఆఫ్ ద మూవీ ఇస్ మ్యూజిక్ అండి. శరత్ గారి మ్యూజిక్ అండ్ రామజోయ శాస్త్రి గారు, అనంత శ్రీరామ్ గారు ఇచ్చిన లిరిక్స్ అయితే అల్టిమేట్. అండ్ తమన్నా గురించి చెప్పేది ఏముంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ సల్సా డ్యాన్స్ ఏదైతే ఉందో సూపర్. ఎక్కువ ఎక్కడో కొంచెం లాగట్ అనిపించింది. కళ్యాణ్ రామ్ గారు అంటే మాసిజం లేదు మూవీలో. ఒక కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ఉంది, మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి ఇట్లా క్లాస్ సినిమా తీయడం ఇది ఫస్ట్ టైము. కానీ 90% దీనికి న్యాయం చేశారు అనుకోవచ్చు మనము. కళ్యాణ్ రామ్కి ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ, ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ వన్ అండ్ ఆల్. లవ్ వర్సెస్ డెస్టినీ థీమ్లో వచ్చిన ఒక మూవీ అని చెప్పాలి. సో ఏంటంటే మెయిన్ మనకి విల్ లైక్ 180 మూవీ చూసుంటారు కొంతమంది, ఆ డైరెక్టర్ అనమాట. దీనికి మనకి ఎక్కువ టెక్నికల్ టీమ్ అందరు బాగా తెలియదు. సో దాన్ని బట్టి జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో తెలియదు. కానీ బట్ బేసిక్గా అయితే ఒక లవ్ స్టోరీ, లవ్ థీమ్ అయితే బాగా చూపించారని చెప్పాలి. ఒక జర్నీ అంటే మన సైడ్ వస్తే కొంచెం కంపారిజన్ సైడ్ వస్తే హలో మనం ఈ టైప్ చిన్న డెస్టినీ, లవ్ వర్సెస్ డెస్టినీ జరిగే ఇదిలో నడిచిన సినిమా అని చెప్పాలి. కళ్యాణ్ రామ్ మేక్ ఓవర్ కానీ అండ్ ఇంకొకటి పిసి శ్రీరామ్ గారి విజువల్స్ సూపర్బ్ ఉన్నాయి. అండ్ దానికి తోడు సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగా ఉన్నాయని చెప్పాలి, కపుల్ ఆఫ్ సాంగ్స్. సో ఓవరాల్ ఏంటంటే ఓకే మూవీ, ఒక కూల్ బ్రీజ్, చిన్న కూల్ బ్రీజ్ మూవీ అని చెప్పాలి. నాట్ అంత సూపర్ హిట్ అదేం చెప్పలేదు, మల్టీప్లెక్స్ మూవీ అని చెప్పాలి. సింగిల్ థియేటర్స్ ఇంకా జనాలు అందరు కొత్తవాళ్ళు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకుంటారో అదొక చిన్న డౌట్ ఉంటుంది. బట్ ఓవరాల్ అయితే ఫైన్, పర్వాలేదు అని చెప్పాలి. మెయిన్ థీమ్ ఏంటంటే లవ్ వర్సెస్ డెస్టినీ, లవ్ డెస్టినీ కలుపుతుందా కలుపుదా, డెస్టినీ లవ్ని కలుపుతుందా లేదా అనే ఒక థీమ్. అంటే మన దాంట్లో వీ హ్యావ్ సీన్ సమ్ మూవీస్ లైక్ హెలో ఇలాంటి మూవీస్ చూసాం. సో అందుకని అట్లా అనమాట. యా తమన్నా షీస్ క్యూట్గా ఉంది, తన గ్లామరస్ ఇది అండ్ ఆల్సో యాక్టింగ్ వైజ్ బాగుంది. సో ఓవరాల్ ఏంటంటే ఇట్స్ అ నైస్ మోర్ ఆఫ్ ఇట్స్ లైక్ క్లాస్ ఆడియన్స్ అని చెప్పాలి, మల్టీప్లెక్స్ ఆడియన్స్ని ఎక్కువ ఎక్స్ప్రెస్. మెయిన్గా చెప్పుకోవాలంటే యూత్ అని చెప్పుకోవాలి, డెస్టినీ దీని మీద యూజ్ చేసుకునే యూత్ అని చెప్పుకోవాలి. నాని మూవీ చాలా బాగుంది, కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. ఇక్కడ చూస్తే డైరెక్షన్, జయేంద్ర డైరెక్షన్ చాలా బాగుందని చెప్పొచ్చు. లవర్స్ ఎలా ఉంటారు, వారు నిజంగా లవ్ చేసుకుంటే వారి లవర్ని ఎవరు కూడా ఆపలేరు, చివరికి విధిరాజు కూడా వారి లవ్ని ఆపలేదని ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా తీశారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్లో ఒక బెస్ట్ మూవీ నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక మనం చూస్తే మూవీలో సాంగ్స్ ఆరు సాంగ్స్ ఉన్నాయి. ఆరు సాంగ్స్లో కూడా మనం ఏ సాంగ్స్ కూడా బాగాలేదు అని చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే ఆరు సాంగ్స్లో కూడా 5 సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుందని చెప్పొచ్చు. ఇక మూవీలో హైలైట్స్ మనం ఒకసారి చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా ఉంది, అదేవిధంగా సెకండ్ హాఫ్ మొత్తం స్క్రీన్ ప్లే కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, బాగుందని చెప్పొచ్చు. ఇక మనం చూసాం కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో ఒక పటాస్ మూవీ
ఒక లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత పటాస్ మూవీ తర్వాత ఈ మూవీ ఆ రేంజ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే పటాస్ మూవీ బాగా మాస్ మూవీ, ఈ మూవీ మాస్ మూవీ కాదు కానీ క్లాస్ మూవీ, అందరు కూడా నచ్చుతుంది. సూపరిట్ కళ్యాణ్ రావు కెరీర్లో ఒక బెస్ట్ మూవీ నిలిచిపోతుంది సూపరిట్. ఈ సినిమాలో తమన్నా కాకుండా మిగతా వారిని ఎవరిని పెట్టినా సరే పెద్దగా ఆకట్టుకునే అంశం మనం చెప్పుకోదగ్గ అవ్వదు. ఎందుకంటే తమన్నా పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ లవ్ స్టోరీకి తగ్గట్టుగా తమన్నా అయితే బాగుంటుంది అనే డైరెక్టర్ గారు అద్భుతంగా తీసుకున్నారు. తమన్నా పూర్తి న్యాయం చేసింది. కళ్యాణ్ రావు గారు ఎలా యాక్ట్ చేశారో ఆ కళ్యాణ్ రావు తగ్గట్టుగా తమన్నా బాగుంది సూపర్ ఎక్సలెంట్. తమన్నా పూర్తి న్యాయం చేసింది. తమన్నా బాగా ఆకట్టుకుని అందచందాలు అందరినీ ఆకర్షిస్తాయి. ఖచ్చితంగా తమన్నా కోసం జనాలు క్యూ కట్టే అవకాశం ఉంది. ఎందుకంటే దాని తగ్గట్టుగా స్టోరీ లైన్ కూడా అద్భుతంగా ఉంది కాబట్టి తమన్నా కోసం గురించి కాకుండా ఆ స్టోరీ లైన్ గురించి కూడా అందరూ క్యూ కడతారు. యూత్ అందరికీ నచ్చింది సినిమా. పెద్దవాళ్ళకి అంటే పెద్దవాళ్ళకి మా సినిమాలు బాగా ఆకట్టుకుంటాయి. ఈ మాస్ ఆడియన్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు కూడా క్లాస్ ఆడియన్స్ అన్ని వర్గాలు కూడా నచ్చుతుంది కానీ కొద్దిగా మాస్ ఆడియన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పచ్చు. సూపరిట్ నా నువ్వే అండి. ఐ థింక్ నేనేమంటానంటే సినిమా గురించి మెయిన్ చెప్పంటే పీసీ శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ ఇరగొట్టేశారు. ఈజ్ అ లెజెండరీ సినిమాటోగ్రఫర్ పీసీ శ్రీరామ్ గారు. అట్ ద సేమ్ టైమ్ కళ్యాణ్ రామ్ గారు మాస్ ట్రాక్ నుంచి తప్పుకొని ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో లవర్ బాయ్గా చేసిన క్యారెక్టర్ నా నువ్వే అని చెప్పొచ్చు. లవర్ బాయ్గా చేశారు, అది కొంచెం డిఫరెంట్ అయినా కూడా. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫెంటాస్టిక్. అండ్ నా నువ్వే డైరెక్టర్ ఇది జయంత్ వర్మ గారు ఫస్ట్ టైం 180 సినిమా చేసినట్టున్నారు, తర్వాత ఇదే అనుకుంటా నాకు తెలిసి. అయితే నేనేమంటానంటే స్టోరీయే పెద్దగా ఉండదు, స్టోరీ నార్మల్ స్టోరీయే, బట్ దాన్ని చూపించే విధానంలో ఆయన చాలా డిఫరెంట్గా చూపించారు. మంచి మంచి యాంగిల్స్, అట్ ద సేమ్ టైమ్ కొత్త క్రియేటివిటీతో కొత్త క్రియేటివ్ మంచి సీన్స్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ సీన్స్ని అది కొంచెం తగ్గింది అండ్ అంత బాగా తీశారు. అండ్ సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా టేకింగ్ పరంగా చూపించే విధానం ఎక్స్ట్రాఆర్డినరీ అయినా కూడా కథ ఇంకా సరిపోకపోవడము, అంటే స్టోరీయే పెద్ద లేకపోవడం. తమన్నా గారు చాలా బాగుంది. ఇప్పుడు తమన్నా గారు యాజ్ యూజువల్ ఆమె ఇరగొట్టారు. ఆమె కూడా పూర్తి స్థాయిలో ఈ క్యారెక్టర్ చేయడం అనేది ఫస్ట్ టైం లవ్ స్టోరీలో, పూర్తి స్థాయి లవ్ స్టోరీలో ఆఫ్టర్ హ్యాపీ డేస్ తర్వాత అనుకుంటా ఆమె ఈలో చేసింది. అసలు నేనేమంటానంటే అంతే, ఇక ఓవరాల్గా వన్ టైం వాచ్ మూవీ, అంత పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కొద్దిగా తగ్గింది. అంటే స్టోరీయే మెయిన్, ఏ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ అండ్ లవర్స్, ఎస్పెషల్లీ యూత్ అండ్ ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది. హైలైట్ అంటే నాకు బాగా మెయిన్ పాయింట్ బిగ్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ తారక మన కళ్యాణ్ రామ్ గారి తమన్నా గారి, ఇవి మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. సినిమా ఒక యావరేజ్ అవుట్డేటెడ్ లవ్ స్టోరీలే అనిపించిందండి. ఎవరిని అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇప్పుడున్న యూత్ వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. హీరో మేకోవర్ గురించి చెప్పాలండి, తను ఇప్పటిదాకా లేనంత యంగ్ కనిపిస్తున్నాడు. అంటే చెప్పాలంటే ఒక న్యూ ఇంట్రొడ్యూసింగ్ హీరో ఎలా ఉంటాడో అంత ప్రామిసింగ్గా ఉన్నాడు కళ్యాణ్ రామ్. స్క్రీన్ మీద చాలా బాగున్నాడు. ఈవెన్ తమన్నా కూడా, ఇద్దరి పేరు చాలా బాగుంది కానీ వాళ్ళ మధ్యలో పెట్టాల్సిన స్టోరీ ఇది వీక్ ఉండేసరికి ఎక్కడో డిస్కనెక్టివిటీ అనిపించింది సినిమాతోటి. సెకండ్ హాఫ్ అయితే టోటల్ అసలు డ్రాగ్ అనిపించింది. అసలు అంటే సినిమా నటు ఇటు లాగి పీకి ఇంకా లాగుతున్నట్టు అనిపించింది. ఎప్పుడైపోతే బాగుండు అన్నట్టు. ఒకటే ఒక హెల్పింగ్ గ్రేస్ ఏంటంటే కళ్యాణ్ రామ్ డ్రెస్సింగ్ చాలా బాగుంది, స్టైలింగ్ చాలా బాగుంది, లుక్ చాలా బాగుంది. ఈవెన్ తమన్నా కూడా, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది, స్టోరీ బాగుండి ఉంటే మంచి సినిమా వచ్చేది. ఇది మన 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 లవ్ స్టోరీ కాదు, మన పేరెంట్స్ మన గ్రాండ్ పేరెంట్స్ లవ్ స్టోరీ. అప్పుడెప్పుడో మన సంతా నువ్వే ఆ టైం రావాల్సిన సినిమా ఇది. అప్పుడు స్క్రిప్ట్ తీసుకుని ఇప్పుడు సినిమా ఇచ్చినట్టు అనిపించింది. దుమ్ము తెలిపి బుక్ని ఇది తీద్దాం అన్నట్టు తీసినారు. యూత్ అయితే నాకు తెలిసి కనెక్ట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే యూత్ విల్ ఫీల్ ఇది ఎవరో అంకుల్ లాంటి లవ్ స్టోరీ అనుకుంటారు. నరేటివ్ అట్లా ఉంది యాక్చువల్లీ. హాయ్, దిస్ ఇస్ నిత్య మేనన్. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ ని. హాయ్, దిస్ ఇస్ భూమిక. రోజ్ ది లేటెస్ట్ మూవీ రివ్యూ, ఇంటర్వ్యూ, లేటెస్ట్ అప్డేట్, సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.